अंदर की नमस्कार नेनु मी गुणब्रह्म सरस्वती मन डीएनए ऑस्ट्रोलॉजी प्रकार मुख्य अंशमेंटे सेलिब्रिटी गुरिंची तेलुसुकोबोतुन्नाम आ सेलिब्रिटी एवरंटे प्रपंचानिके పేరెనికి పేరు ఎవరిదిగా ఉంటుందంటే ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో రెబల్ స్టార్ ప్రభాస్. కొంతమందికి రెబల్ స్టార్ అని తెలియకపోయినా గాని బాహుబలి అంటే తెలిసిపోతుంది, బాహుబలి ప్రభాస్ అని. సో ఆ సెలబ్రిటీ యొక్క జీవిత ప్రాప్తం ఏమిటి, అతని జాతకంలో ఎలాంటివి ప్రాప్తాన్ని కలిగి ఉన్నాయి, అతని జీవితంలో ఎందుకు ఇలా జరుగుతా ఉంది అంటే మనం క్వశ్చన్ ఏమని వేసుకుంటామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఎందుకు అనే క్వశ్చన్ వేస్తాం, ఎలా ఎప్పుడు అనే క్వశ్చన్స్ అనేవి మనం దాని జోలికి వెళ్ళాం. అది ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తారు, అవి అందరికి తెలిసిందే. ఎప్పుడు పెళ్లి జరుగుతుంది, ఎప్పుడు వారికి పిల్లలు పుడతారు, ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది, ఎప్పుడు వీరు గొప్ప స్థాయికి వస్తారు అనేసి చెప్తుంటారు, కానీ అవేమి జరగటం లేదు కూడా. ఆల్రెడీ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి చాలా వీడియోలు మన యొక్క ఇంటర్నెట్ లో చల్చల్ చేస్తున్నాయి, అంటే సంచలనం చేస్తున్నాయి. కానీ అందులో చూస్తే ఇప్పుడు నేను చెప్పే విషయాలకి వారు చెప్పినటువంటి విషయాలకి పోల్చి చూస్తే ఎలాంటి పొంతనే ఉండదు. మనం ఏం చేస్తామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక ఫార్ములాని తీసుకుని ఒక ప్రభాస్ జాతకంలోనే కాదు ప్రపంచంలో ఇలాంటి జాతక అమరిక ఎవరికి ఉన్నా గాని ఇలాగే జరుగుతుంది అనే విషయాన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వైర్ ప్లస్ టూ ఏ బి ప్లస్ బి స్క్వైర్ అనే ఫార్ములా, ఆల్జిబ్రాకి సంబంధించిన ఫార్ములా ఎలాగైతే చెప్తామో అది అన్ని చోట్ల ఒకే వాల్యూస్ ని కలిగి మనము ఒక ప్రాబ్లం తీసుకుని సమ్ డెరివ్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్ కోసం దాన్ని యూజ్ చేస్తాం కదా, అలాగే ఉంటుంది అనమాట మనం చెప్పే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా. ఒక సెలబ్రిటీది కావచ్చు, ఒక సాదాసీద అయినటువంటి వ్యక్తిదైనా కావచ్చు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతమంది పండితులైనా గానీ ఒకరు చెప్పినట్లుగా ఇంకొకరు చెప్పడం లేదు, అది ఎలాగా వేరే అవుతుంది. మన దేశంలో ఒక కేజీ ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్సే, ఇతర దేశాల్లో కూడా అంతే కదా. మరి ఒక పండితుడు చెప్పినటువంటి విషయాలు ఇంకొక పండితుడు చెప్పిన విషయాలకి ఎందుకు పొంతన కుదరటం లేదు. కానీ మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏమైతే చెప్తామో ఆ విషయాలు అందరికీ ఆ ఫార్ములా ప్రతి ఒక్కరిని టచ్ చేస్తుంది. అదేమిటి ఒక్కొక్కటి నేను చెప్తాను. ఇక్కడ గమనించండి, రెబల్ స్టార్ ప్రభాస్ జాతక ప్రాప్తం అకార్డింగ్ టు డిఎన్ఏ ఆస్ట్రాలజీ కనెక్టివిటీ. అంటే ఆస్ట్రాలజీ కనెక్టివిటీ ఏ విధంగా చెప్తున్నామంటే మనము సాంప్రదాయ జ్యోతిష్యాన్ని బేస్ చేసుకుని చెప్పటం లేదు, డిఎన్ఏ ఆస్ట్రాలజీని బేస్ చేసుకుని చెప్తున్నాము. డిఎన్ఏ అంటే ఏమిటంటే వంశ పారంపర్య జ్యోతిష్యం. మనకున్నటువంటి ఈ శరీరం గాని ప్రాణం గాని ఆత్మ గాని మన పూర్వీకులు మనకు పెట్టినటువంటి భిక్ష, అది అందరూ ఒప్పుకోవాల్సిందే కదా. అదేవిధంగా బాహుబలి సంబంధమైన సినిమాలో నటించినటువంటి ప్రభాస్ గురించి ఈరోజు మనము కొన్ని విషయాల్ని చర్చించబోతున్నాం. అందులో మెయిన్ గా ఇక్కడ చూడండి, అతను పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ 23/10/1979 మనం తీసుకోవడం జరిగింది. సాయంత్రం 5:05:26 పుట్టడం జరిగింది. అప్పుడు మాత్రమే అది అబ్బాయి జాతకాన్ని సూచిస్తుంది. ఒక జాతకాన్ని మనం తీసుకున్నప్పుడు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఈ జాతకము తెచ్చినటువంటి లేదా ఇచ్చినటువంటి వ్యక్తికి జెండర్ కనెక్ట్ అవుతుందా లేదా, ఫిమేల్ జెండరా మేల్ జెండరా అనేది మనం సెట్ చేస్తాం. అలాగే ఈ జాతకునకు సంబంధించింది ఈ టైం అంటే మాత్రమే అప్పుడు మేల్ జెండర్ అనేది క్రియేట్ అవుతుంది, అంటే హోరోస్కోప్ ఆ విధంగా క్రియేట్ అవుతుంది అనేది మనము డిసైడ్ చేసిన తర్వాతే ఈ జాతకాన్ని మనము ముందర పెట్టాం. అయితే ఇక్కడ ఏమీ రాయలేదు మనం, దీని గురించి ఇప్పుడు నేను చర్చించబోతున్నాను. ఏమి లగ్నం అనేది చూసినట్లయితే లగ్నం వచ్చి మీన లగ్నంగా చెప్పడం జరిగింది. మీన లగ్నము మనకి మెయిన్ ఏంటంటే మీన లగ్నాన్ని బేస్ చేసుకుని చెప్తాము. మీన లగ్నము
రేవతి నక్షత్రంలో పడడం జరిగింది. లగ్న పాయింట్ రేవతి నక్షత్రం. అయితే రాశి ఏమిటి అనేది మనం చూసినట్లయితే రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అనురాధ నక్షత్రంలో చంద్రుడు పెళ్లి కూర్చున్నాడు. అనురాధ నక్షత్రం. అయితే లగ్న అధిపతి అయినటువంటి గురువు, మీన లగ్నానికి అధిపతి అయిన గురువు ఇక్కడ కూర్చోవడం జరిగింది. అంటే ఆరవ భావంలో సింహంలో కూర్చోవడం జరిగింది. అది కూడా మఖ నక్షత్రంలో కూర్చున్నారు. అంటే లగ్నాధిపతి, లగ్న అధిపతి గురువు మఖ నక్షత్రంలో వెళ్లి కూర్చునేశారు. ఇక్కడ మూడు విషయాలు మనం తీసుకుంటాం మెయిన్ గా. అదేంటంటే ఇక్కడ గమనించండి, రేవతి నక్షత్రం వచ్చి కుజుని యొక్క కర్మను కలిగినటువంటి నక్షత్రం. అనురాధ నక్షత్రం అనేది సూర్యుని కర్మను కలిగిన నక్షత్రం. మఖ నక్షత్రం అనేది చంద్రుని కర్మ కలిగిన నక్షత్రం. కుజుడు సూర్యుడు చంద్రుడు అంటే ఈ మూడు గ్రహాల యొక్క కర్మ రిజిస్ట్రీతోనే ఇక్కడ చెప్పబడే సెలబ్రిటీ యొక్క జీవితం మొత్తం కూడాను ఈ కుజుని కర్మ, సూర్యుని కర్మ, చంద్రుని కర్మే హీరోగాను విలన్ గాను ఉంటాయి. గొప్ప స్థాయికి తెప్పించేది ఈ మూడు గ్రహాల యొక్క కర్మ రిజిస్ట్రీనే. అదేవిధంగా వీరిని అతఃపాతాలను తొక్కేసేది కూడా ఈ మూడు గ్రహాల యొక్క కర్మ రిజిస్ట్రీని మనం ప్రతి ఒక్క వీడియోలో చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ సెలబ్రిటీని మనం ఎందుకు తీసుకున్నామంటే మా శిష్యులు అడిగారు, గురుగారు సెలబ్రిటీని తీసుకుని మాకు చెప్తే వారి జీవితం గురించి మాకు కొన్ని విషయాలు తెలుసుంటాయి కాబట్టి అవన్నీ సూట్ అవుతాయా, మనం అప్లై చేసినటువంటి ఫార్ములా ఇక్కడ మన కనెక్టివిటీని ఇస్తుందా అనేది అడిగారు. ఇంతకుముందు ఒక క్లాసులో ఒక సెలబ్రిటీ గురించి చెప్పారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి. అక్కడ ఆయన జాతకంలో ఇలాగే తీసుకొని చెప్పడం జరిగింది. కావాలంటే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి పరిశీలించండి, తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక్కొక్క విషయాన్ని గురించి మీకు చెప్తాను. ముఖ్యంగా ఇక్కడ గ్రహాలు ఏ నక్షత్ర కర్మ రిజిస్ట్రీ కలిగినాయి అనేది మనం చూస్తున్నాం. మీన లగ్నం అని చెప్పడం జరిగింది కాబట్టి మీన లగ్నం అనేది రేవతి నక్షత్రంలో పడింది. రేవతి అనేది కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగింది, కుజ దోషాన్ని తెలియజేస్తుంది, కుజ కర్మని కుజ శాపాన్ని కలిగి ఉంటుందని చెప్తాం. ప్రపంచంలో ఎంత మందైనా పుట్టనండి, ఒక రెబల్ స్టార్ ప్రభాస్ గారే కాదు, ఎవరైనా పుట్టని కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో రాశి పడిన నక్షత్రం గాని, లగ్నం పడిన నక్షత్రం గాని, లగ్న అధిపతి పడిన నక్షత్రం గాని పడితే ఖచ్చితంగా వారి యొక్క కుటుంబ పరంపరలో, వారి కుటుంబ పరంపర గురించి చెప్తున్నాను ఇప్పుడు, అంటే వంశం అనమాట. అంటే ఒక జాతకునికి అమ్మ నాన్న, అమ్మకు సంబంధించిన అమ్మ నాన్న, నాన్నకు సంబంధించిన అమ్మ నాన్న, ఆ కుటుంబ పరంపరలో 2 జనరేషన్ తీసుకుంటాం. వారి కుటుంబ పరంపరలో ఖచ్చితంగా ఈ కుజకర్మ అనేది ఉంటుంది. ఒక రేవతి నక్షత్రంలో పుడితే మిగిలిన పుబ్బ మూల అలాగే కుత్తిక నక్షత్రాల్లో కనెక్ట్ అయ్యి తీరాలి. అది డిఎన్ఏ కనెక్టివిటీ కాబట్టి చెక్ చేసుకోవచ్చు ఎవరిదైనా కానీ. అయితే ఇక్కడ చూడండి, ఇలాంటి కుజకర్మను కలిగిన నక్షత్రంలో లగ్న పాయింట్ పడడం అనేది జరిగింది కాబట్టి ఇలాంటి జాతకులకు వివాహము లేట్ అవుతుంది. అయితే ఈ జాతకులకే వివాహం లేట్ ఎందుకైందంటే దానికి ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములాని కూడా నేను మీకు చూపిస్తాను. ఇలాంటి కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలలో ప్రపంచంలో ఎవరు పుట్టి ఉన్నా వారి కుటుంబంలో వివాహం లేట్ అవుతుంది. మ్యారేజ్ చేసుకోరు కొంతమంది, అయితే చేసుకున్నా కానీ ఆ కుటుంబంలో తొందరగా విధవరాళ్ళు అవుతారు. పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ, ఆర్మీ, మార్షల్ ఆర్ట్స్, స్పోర్ట్స్, సంగీతానికి సంబంధించిన ఫీల్డ్ లో కనెక్ట్ అవుతారు. రియల్ ఎస్టేట్, కాంట్రాక్ట్ బిజినెస్ ఉంటుంది, వాస్తు సంబంధమైనటువంటి విషయాల్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. అలాగే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు, ఆర్కిటెక్చర్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారని కూడా మనం చెప్పుకున్నాం. అది ఇక్కడ కూడా వర్తిస్తుంది. కావాలంటే చూడండి, ఇది ఒక విషయం. అందుకనే ఈ రెబల్ స్టార్ పవన్ ప్రభాస్ అనే సెలబ్రిటీకి వివాహం లేట్ అయ్యింది అనేది నిర్ధారణ చేయాలి. అంతేగాని 7వ భావాధిపతి 8లో ఉన్నారు, అందువల్ల 6వ భావాధిపతి ఇక 6వ భావంలో ఉన్నటువంటి శని ఈ 8వ భావంలో ఉన్నటువంటి 7వ భావాధిపతిని చూస్తున్నారు, ఇవన్నీ చెప్పి అప్పుడు ఈ ఫార్ములా చెప్తే ప్రపంచంలో ఉన్నటువంటి అందరికి కూడాను అదే విధంగా కూర్చున్నప్పుడు వారికి లేట్ అవుతుందా మ్యారేజ్ అనేది మనం గమనించాలి. లేట్ కావడం లేదు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఫార్ములాని ఈ జాతకంలోకి అప్లై చేయడం వల్ల ఖచ్చితంగా వీరికి
ఎందుకనే లేట్ అవుతుంది. సరే ఈ ఒక్క ఫార్ములా ఇతనికి మాత్రమే అలాగా సూట్ అవుతుందంటే కాదు, ప్రపంచంలో ఎంతమంది అయినా ఉండని కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో పుట్టినటువంటి, కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రం ఈ నాలుగు నక్షత్రాల్లో రాశి పడిన నక్షత్రం గాని లగ్నం పడిన నక్షత్రం గాని లగ్నాధిపతి పడిన నక్షత్రం గాని ఉండి 1711 కాంబినేషన్ గాని ఉంటే ఆ జాతకునికి పెళ్లి జరగడం లేదు, పెళ్లి లేట్ అవుతుంది, పెళ్లి అయినా గాని సుభిక్షమైనటువంటి జీవితాన్ని పొందలేకపోతున్నారు. ఎందుకంటే వారికి సూట్ అయ్యే వాళ్ళు సరిగా ఉండటం లేదు. కానీ మనమేం చేస్తాము, డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం కనెక్ట్ చేస్తాం. ఇలాంటి వారిని వివాహం చేసుకుంటే వీరి జీవితం సక్సెస్ గా ఉంటుందని మనం చెప్తాం. ఇది ప్రాప్తం. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ సెలబ్రిటీకి సంబంధమైనటువంటి అతని యొక్క వివాహంలో, వివాహ జీవితంలోకి భాగస్వామిగా ప్రవేశించే ఆ అమ్మాయి ఏ నక్షత్రాల్లో ఉంటుంది, ఏ రాశులు ఏ లగ్నాలని కలిగి ఉంటుంది, లగ్నంలో ఎవరుంటారు, లగ్నాధిపతి ఎవరితో కలిసి ఉంటారు, వారికి బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేది కూడా మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్పుకోవచ్చు, అవసరమైతే చెప్తాం. అయితే ఇక్కడ ఎందుకు ఈ బాహుబలిలో నటించినటువంటి ప్రభాస్ అనే సెలబ్రిటీకి వివాహం లేట్ అవుతుందంటే, ఒకటి రేవతి నక్షత్రం అనేది లేట్ మ్యారేజ్ చేసే నక్షత్రం, మూలాగాని అంతే, కుర్తికాగాని అంతే, పుబ్బాగాని అంతే. పుబ్బ అంటే పూర్వ పల్గుని. అంటే ఇక్కడ ఈ సెలబ్రిటీకి మాత్రమే నేను చెప్తున్నానంటే కాదు, ప్రపంచంలో ఎంతమంది నా పుట్టి ఉండండి వారందరికీ ఇలాంటి ఫార్ములా గాని ఉంటే. అదేమిటి అంటే 1711 కాంబినేషన్ ఆర్ 1711 శని కాంబినేషన్, ఈ మూడు ఈ విధమైనటువంటి ఫార్ములా ఈ జాతకంలో గాని కనెక్ట్ అయితే ఖచ్చితంగా ప్రపంచంలో ఎంతమందినా ఉండండి, ఒక ప్రభాస్ మాత్రమే కాదు ఎవరికైనా గాని లేట్ మ్యారేజ్ అవుతుంది. సరే ఇలాంటి వారికి ఇంకో డేంజర్ కూడా ఉంది. అదేమిటంటే ఈ కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో ఎవరైతే రాశి పడిన నక్షత్రం, లగ్నం పడిన నక్షత్రం, లగ్నాధిపతి పడిన నక్షత్రంగా ఉంటుందో వారికి సరైన సమయంలో వివాహం కాక ఒక లిస్ట్ రాసి పెట్టుకుంటారు, మాకు రాబోయే భాగస్వామి ఇలా ఉండాలి అలా ఉండాలి అని రాసుకుంటారు. అది తీరా కానప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తికి, జాతకునికి కావలసిన, ఈ జాతకునికి కాదు ఏ జాతకమే కావచ్చు, స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు, వారికి వివాహ సమయం దాటిపోతా 45 సంవత్సరాలు 47 సంవత్సరాలు వస్తున్నా గాని జరగకపోతే అప్పుడు వీరికంటే చాలా ఎక్కువ వయసు ఉన్నటువంటి వారిని పెళ్లి చేసుకుంటారు అమ్మాయిలైతే. అబ్బాయిలైనా గాని వారికంటే చాలా తక్కువ వయసు, ఒక 15 సంవత్సరాలు చిన్న వాళ్ళు కూడా చేసుకుంటారు. ఎవరు అమ్మాయిలైతే వారికంటే పెద్దవారిని, 15 సంవత్సరాలు పెద్దవారిని చేసుకుంటారు. అదే అబ్బాయిలైతే వారికంటే చాలా చిన్న వయసులో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇది ఒక ఆప్షన్. దీనికి ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏమిటంటే అబ్బాయి తనకంటే ఎక్కువైనటువంటి వయసులో ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడము, అమ్మాయి తనకంటే తక్కువ వయసులో ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఎవరి జీవితంలో జరుగుతూ ఉందంటే ప్రపంచంలో ఎక్కడైనా చెక్ చేసుకోండి, ఇది యూనివర్సల్ ట్రూత్. నేను చెప్పేది దాచిపెట్టడం లేదు. ఇక్కడ ఒక సెలబ్రిటీని తీసుకుని కూడా ఈ విషయాలు నేను చెప్తున్నానంటే ఇది ఎంతో మంది చూస్తుంటారు. కాబట్టి ఈ రేవతి, కృత్తిక, పుబ్బ, మూలార్, రేవతి, కుత్తిక, పుబ్బ, మూల, రేవతి ఈ నాలుగు నక్షత్రాల్లో రాశి పడినా, లగ్నం పడినా, లగ్నాధిపతి నక్షత్రం గాని పడితే ఖచ్చితంగా వారికి లేట్ మ్యారేజ్ తో పాటు ఇలాంటి ఎక్స్ట్రీమ్స్ కూడా జరుగుతున్నాయి. సరే దాంతో పాటు ఎందుకు జరుగుతా ఉంది అనేది క్వశ్చన్ వేసుకోవాలి కదా మనం. అప్పుడు 1711 కాంబినేషన్ ఎవరి జాతకంలోనే ఉండని వారికి లేట్ మ్యారేజ్ జరుగుతుంది, సకాలంలో పెళ్లి కాదు, పెళ్లి చేసుకున్నా కానీ వివాహ జీవితం సరిగా లేదు, అలాగా అనవసరంగా ఏదో ఒకటి చెప్పి తారాబలం కుదిరింది, అది కుదిరింది, ఇది కుదిరింది, గురుబలం వచ్చింది, గురువు లగ్నాన్ని చూస్తున్నారు, ఇలాంటివన్నీ కథలు చెప్పి పెళ్లి చేసినా గానీ వారికి వివాహ జీవితం సరిగా లేకపోవడానికి కారణం ఏమిటి అనేది మనం చూస్తాము. అందులో ముఖ్యంగా గమనించండి 1711 కాంబినేషన్ అంటే ఏంటి, మాకు అర్థం కాలేదు అని వచ్చి మీరు. 1 అంటే ఏంటంటే లగ్నం, 7వ భావం అంటే ఇతని జీవితంలో ప్రవేశించే అపోనెంట్, 11వ భావం అంటే లాభస్థానం అంటారు కదా ఆ భావం. ఇప్పుడు చూడండి లగ్నానికి సంబంధించిన అధిపతి ఎవరు, గురువు. గురువు ఎక్కడున్నారు, 6వ భావంలో ఉన్నారు. ఓకే, గురువు 6వ భావంలో ఉన్నారు, అయితే 7వ భావాధిపతి ఎక్కడున్నారు, 8వ భావంలో ఉన్నారు. 11వ భావాధిపతి ఎవరు, శని 6వ భావంలో ఉన్నారు. ఇప్పుడు 11వ భావాలు కనెక్ట్ అయినాయా అంటే 1, 11 భావాలు, ఇది 1వ భావము, భావాధిపతి,
ఇది 11వ భావాధిపతి కనెక్ట్ అయ్యి మూడవ దృష్టితో శని ఎవరిని చూస్తున్నారు? 7వ భావాధిపతిని చూస్తున్నారు. అంటే 1 7 11 కాంబినేషన్ వచ్చేసింది. సరే పోనిలేండి, ఒకవేళ 7 1 7 11 అంటే 11 ని మనం ఏమన్నామంటే శనితో పోలుస్తున్నాం. అప్పుడు శని కదా డైరెక్ట్ గా చూస్తున్నారు 7వ భావాధిపతిని. 11వ భావం పక్కన పెడితే 7వ భావం ఏది 11వ భావాధిపతి కదా శని తన యొక్క మూడవ దృష్టితో. ఇక్కడ బుధుని చూస్తున్నారు, బుధుని చూస్తున్నారు, శుక్రుని చూస్తున్నారు, సూర్యుని కూడా చూస్తున్నారు. అది మళ్ళీ చెప్తాను ఎందుకనేది. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఎవరికైనా ఉండనండి, ప్రపంచంలో వారికి లేట్ మ్యారేజ్ అవుతుంది, పెళ్లి చేసుకోరు. పెళ్లి చేసుకున్నా గానీ అమ్మాయిలు తొందరగా వీడియోస్ అయిపోతున్నారు. పెళ్లి చేసుకున్నా గానీ వివాహ జీవితం సరిగా లేదు అంటే మ్యారేజ్ విషయంలో బ్రేకింగ్ వస్తుంది, వివాహం బ్రేక్ అవుతా ఉంది. దీనికి కారణం ఏమిటంటే 1711 కాంబినేషన్ వీరి జాతకంలో కనెక్ట్ అయిపోయింది. ఒకవేళ వారు కృత్తిక కుప్ప మూల రేవతి నక్షత్రాల్లో పుట్టామండి కానీ ఈ కాంబినేషన్ లేదండి అంటే వారికి వివాహం అయిపోతుంది. అంటే ఇక్కడ చూడండి, రెండు కాంబినేషన్ బలంగా ఉన్నాయి. కుజుని యొక్క దోషము, కుజకర్మ, కుజకర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రంలో లగ్నం పడడం జరిగింది. అదే సమయంలో 1711 కాంబినేషన్ అది 17 శని కాంబినేషన్ ఈ జాతకంలో ఉండడం వల్ల ఈ సెలబ్రిటీ అంటే ప్రభాస్ కి వివాహము లేట్ అవుతా ఉంది. ఇది నిజం. అంతేగాని ఈ దశ వస్తుంది, ఆ దశ వస్తుంది, మ్యారేజ్ అయిపోతుంది అనేది కల్లిబుల్లి మాటలు మాత్రమే అని చెప్తుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ. కాబట్టి ఇలాగ ఇతను ఒకరికైనా అలాగే జరుగుతుందంటే ప్రపంచంలో ఎంతమందికైనా అలాగే జరుగుతా ఉంది. ఇది యూనివర్సల్ ట్రూత్ అనమాట. సరే ఇప్పుడు వృశ్చిక రాశి అనురాధ నక్షత్రము సూర్యుడు అధిపతి. దేనికి అధిపతి అంటే ఏమిటంటే కర్మారిష్టి కలిగి, అంటే సూర్యుడి యొక్క కర్మారిష్టి కలిగి నక్షత్రాలు నాలుగండి, అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర, డిఎన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా. అలాంటప్పుడు ఇక్కడ సూర్యుడు అధిపతిగా ఉన్నప్పుడు, అంటే ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే కర్మారిష్టి కలిగినప్పుడు వీరి కుటుంబ పరంపర ఎలా ఉంటుందంటే ఒక పొలిటీషియన్స్ ఉంటారు వారి కుటుంబంలో, కంపల్సరీ పొలిటీషియన్స్ కంపల్సరీ. కుటుంబం అంటే ఏమిటి? ముఖ్యంగా వంశావళి. ఆ వంశావళిలో పొలిటీషియన్ కంపల్సరీగా ఉండకపోతే వీళ్ళు అనురాధ నక్షత్రంలో గాని అశ్విని, ఆశ్లేష, పూర్వభద్రలో పడరు. ఇది ఒకటి. రెండోది మెడికల్ సంబంధమైన, మెడిసిన్ సంబంధమైన ఫీల్డ్ లో ఉండడం గానీ అడ్మినిస్ట్రేషన్ లో ఉండడం గానీ జరుగుతుంది. లేదా తండ్రి వృత్తిని చేస్తున్న వాళ్ళు వారి యొక్క పెదనాన్న గాని చిన్నాన్న గాని ఏమైతే పని చేస్తుంటారో ఆ పనినే మళ్ళీ కొనసాగించే వారుగా కూడాను ఈ యొక్క జాతకులు ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్తుంది. అది మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ పెద్దనాన్న గాని వాళ్ళ నాన్న గాని ఎవరైనా గానీ సినిమా ఫీల్డ్ లో ఉన్నారా, ఉంటే వారి వృత్తినే మళ్ళీ ఇతను స్వీకరిస్తే ఇక్కడ ఏం చెప్తుందంటే ఇది వృశ్చిక రాశి అనురాధ నక్షత్రంలో పడినటువంటి దానికి కనెక్ట్ అయిపోతుంది. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, ఒకరికి శుక్రకర్మ మరియు సూర్యకర్మ ఉంటే మాత్రమే ప్రపంచాన్ని ఏలగలిగే గొప్ప సినీ యాక్టర్, హీరో అవతారని చెప్పాను. అయితే ఇక్కడ మీకు వెంటనే ఒక డౌట్ వస్తుంది, ఇక్కడ శుక్రకర్మ కలిగే ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాలు కనెక్టే కాలేదండి. ఇంతకు ముందు క్లాస్ లో చెప్పినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి లగ్నాధిపతి వెళ్లి కుజుడు శ్రవణ నక్షత్రంలో కూర్చున్నారు. ఇక్కడ అలాంటి ఏమి కాంబినేషన్ కలగలేదంటే అప్పుడు వీళ్ళు వృత్తిని తీసుకోవాలి. అలా వృత్తిని తీసుకున్నప్పుడు వృత్తిని చెప్పే కాంబినేషన్ ఏమిటంటే 1 6 10. ఈ 1 6 10 కాంబినేషన్ 1 3 6 10 తో గాని కలిస్తే ఈ 3 అనే భావం ఏం చెప్తుందంటే సినీ యాక్షన్, అంటే సినిమాలో యాక్షన్ చేయడము. ఇలా జరిగితే కంపల్సరీ అనేసి ఇంత ముందు క్లాస్ లో కూడా చెప్పున్నాను, ఒకసారి వీడియో వెనక్కి వెళ్ళి చూడండి. ఇప్పుడు ఇది ఎలా కనెక్ట్ అవుతుంది అనేది మనం చూడాలి. లగ్నం నుంచి మూడవ భావాధిపతి ఎవరు? శుక్రుడు. ఎక్కడ కనెక్ట్ అయినాడు? 8వ భావంలో కూర్చో ఉన్నారు. ఆ 8వ భావంలో ఉన్న శుక్రుని ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాలి, ఈ శుక్రుడు ఎవరితో కలిసి ఉన్నారు? 6వ భావాధిపతి కలిసి ఉన్నారు. అలా 6వ భావాధిపతి ఎక్కడ పోయి కూర్చున్నారు? చిత్త నక్షత్రంలో కూర్చున్నారు. ఇక్కడ సూర్యుడు కూర్చున్న నక్షత్రం ఏమిటంటే చిత్త. ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాల్లో ముఖ్యంగా లగ్నం గాని రాశి గాని లగ్నాధిపతి గాని పడి ఉండాలి. లేదా 1 6 10 కాంబినేషన్ లో 6వ భావాధిపతి అయినా గాని లేదా 10వ భావాధిపతి అయినా గాని ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాల్లో కూర్చుంటే వారికి శుక్రకర్మ అనేది ఉంటుంది అని చెప్పాను. కాబట్టి 1 3 6 10 కాంబినేషన్ అనేది ఇక్కడ ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోవడం జరిగింది. కాబట్టి ఇతను గొప్ప స్థాయిలో ప్రపంచమే
గుర్తించగలిగే స్థాయిలో ఒక హీరోగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడు శుక్రుని యొక్క కర్మ సూర్యుని కర్మ ఉన్నప్పుడు. అయితే ఇక్కడ ఇదంతకు బాగానే ఉంది. అది వీరి కుటుంబంలో ఎవరైనా పొలిటీషియన్ ఉన్నారంటే ఖచ్చితంగా పొలిటీషియన్ ఉన్నారు. లేదా ఇతను పొలిటీషియన్ లోకి చేరే అవకాశం ఏమైనా ఉందా అనేదంటే ప్రాప్తం చూడాలి. పొలిటీషియన్ ఎదగడానికి కావాల్సినటువంటి ప్రాప్తం ఏమిటి? 1, 6, 10, 12 or 1, 6, 10 కేతు కాంబినేషన్ చెప్పాను. అదేమైనా ఇందులో ఉందనేది మనం పరిశీలిస్తాం. పరిశీలించినప్పుడు లగ్నాధిపతి వెళ్ళి ఆరులో కూర్చునేశారు. అక్కడ నుంచి పదవ భావాధిపతి అయినటువంటి సూర్యుడు ఇక్కడ కనబడటం అనేది జరుగుతుంది. అంటే పదవ భావాధిపతి అయినటువంటి గురువుడను లగ్నాధిపతి అయినారు. అంటే 1, 10 కాంబినేషన్ అయింది. అయితే 12వ భావాధిపతి శని కూడాను పదవ భావంతో కలిసి ఉన్నారు. పదవ భావాధిపతి ఎవరండి? గురువు. 1వ భావానికి 10వ భావానికి ఎవరు గురువు? ఎవరు అధిపతి? గురువు. ఆ గురువు ఎవరితో కలిశారు? 12వ భావాధిపతితో కలిశారు. ఆ 12వ భావాధిపతిని మళ్ళీ శని చూస్తున్నారు. ఎన్ని కాంబినేషన్ చూడండి. కాబట్టి ఇలాంటి ఈ రెబల్ స్టార్ ప్రభాస్ కూడాను ఏదో ఒక సమయంలో రాజకీయ రంగంలో ప్రవేశించే ప్రాప్తాన్ని కలిగి ఉన్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అప్పుడేమిటి, 1, 6, 10, 12 కేతు కాంబినేషన్ వస్తుంది. 1 లగ్నాధిపతి గురువు అండి, ఆరులో ఉన్నారు. అయితే 10వ భావాధి కూడాను గురువే అండి, ఆరులో ఉన్నారు. అయితే ఇక్కడ ఏం చెప్పాము, 1, 6, 10 కాంబినేషన్. 12వ భావాధిపతి కలవాలి. 12వ భావాధిపతి ఎవరండి? శని. అప్పుడు ఈ 6వ భావం ఏమిటి? సర్వీస్ కదా. ఈ సర్వీస్ లోనే 1, 6, 10, 12 కాంబినేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు రాజకీయ రంగంలోకి వెళ్తే ఖచ్చితంగా సర్వీస్ చేయడానికి ఇష్టపడతారు, పబ్లిక్ సర్వీస్ చేయడానికి ఇష్టపడతారు. అయితే ఆ ప్రాప్తం ఉంది, ఇది ఆప్షన్ మాత్రమే. ఆప్షన్ ని ఈ సెలబ్రిటీ ఉపయోగించుకుంటారా ఉపయోగించుకోరా అనేది మరి వాళ్ళ యొక్క విజిత్. అయితే జరిగిపోతుందా అని రాసి ఉందా అంటే రాసి లేదు. ఎలా రాసి లేదంటే ప్రాప్తాన్ని మాత్రమే మనకు చూపిస్తాడు భగవంతుడు. ఇలాంటి అవకాశం ఉంది, అలాంటి అవకాశం ఉంది, దేంట్లో ప్రవేశిస్తే నీకు అనుకూలంగా ఉంటుందో ప్రయత్నించి చూడు అంటారు. అయితే అలాగే జరుగుతుందా అని చెప్పేది కాలనిర్ణయం తప్పు అన్నమాట. అయితే ఇప్పుడు మనం చేయవలసినటువంటి విషయం ఏమిటి అనేది ఇప్పుడు పరిశీలిస్తాము. ఇప్పుడు ఒకవేళ ఈ జాతకునికి, ఈ సెలబ్రిటీకి, అంటే ఇలాగ పుట్టినటువంటి ఎంతో మంది ఉంటారు, రేవతి నక్షత్రంలో లగ్నం పడి ఉంటుంది, లగ్నాధిపతి వెళ్ళి గురువు ఇక్కడ మకర నక్షత్రంలో కూర్చో ఉంటారు, లేకపోతే అనురాధ నక్షత్రం అనే వృశ్చిక రాశిలో కూడా పడి ఉంటారు. కానీ ఇలాంటి వారికి, ఎలాంటి వారు వివాహ ప్రాప్తాన్ని కలిగిస్తే, అంటే వివాహ జీవితంలోకి ప్రవేశిస్తే జీవితం సుభిక్షంగా ఉంటుందో కూడా చెప్తున్నాను. ఇది అందరికీ వర్తిస్తుంది. అయితే మనం చెప్పే మాటలు ఒకవేళ ఈ రెబల్ స్టార్ ప్రభాస్ గారికి చేరి వారి జీవితంలో ఎప్పుడైనా మ్యారేజ్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా ఈ రెబల్ స్టార్ ప్రభాస్ గారికి వివాహ ప్రాప్తం అనేది ఎప్పుడు ఉంది అనేదానికంటే యోగం ఎప్పుడుంది, ఎప్పుడు చేసుకుంటే అనుకూలంగా ఉంటుందంటే 2025 డిసెంబర్ 20 తర్వాత మంచి యోగం వస్తుంది. అంతవరకు కానీ ఒకవేళ వివాహం చేసుకుంటే కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ట్రబుల్స్ వస్తాయి, చిన్న చిన్న ట్రబుల్స్. కానీ మనకి ఎప్పుడైతే యోగం ఉంటుందో, ఒక ఇల్లు కట్టాలన్నటువంటి ఒక యోగం ఉంటుంది, ఒక పెళ్లి చేసుకోవాలన్న యోగం ఉంటుంది, ఇతర దేశాలకి వెళ్లాల్సినటువంటి యోగం ఉంటుంది, ఒక సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తే మనకి మంచి యోగాన్ని ఇచ్చే విధంగా గొప్ప స్థాయిలో అది ఆడుతుంది అనేది కూడా ఉంటుంది. ఆ సమయాన్ని మనం తెలుసుకోగలిగి ఆ సమయంలో కానీ రిలీజ్ చేయగలిగితే, ఆ సమయంలో మనం పెళ్లి చేసుకోగలిగితే, ఆ సమయంలో మనం వివాహం అనేది సంతానాన్ని కనుక్కోగలిగితే, ఆ సమయంలో ఆ యోగ సమయంలోనే మనం ఒక ఇల్లు కట్టుకోగలిగితే అది శాశ్వతంగా ఉంటుందని చెప్పేది యోగం. అంతేగాని పెళ్లి జరిగినప్పుడు జరుగుతుందిలే అనేది కాదు. అంటే దేనికైనా గాని మనము చేయాలి, మనమే తినాలి, మనమే పడుకోవాలి, మనమే పెళ్లి చేసుకోవాలి, మనమే బిడ్డలు కనాలి, కానీ ఆటోమేటిక్ గా అదే ఖనించేస్తుంది, కాలం ఖనించదు. కాకపోతే ఇక్కడ మనం చెప్పే విషయం ఏమిటంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం ప్రయత్నం చేయాలి. అది ఇప్పుడు చూడండి, ఇక్కడ వృశ్చిక రాశి అనురాధ నక్షత్రంలో పడింది. ఒక ఆప్షన్ ఉంది దీనికి. అంటే ఏంటి, ఒక జాతకాన్ని మీకు చెప్తాను, ఎలాంటి జాతకం, రెండు జాతకాలు చెప్తాను. ఆ రెండు జాతకాలు యాజ్ ఈజ్ గా బాహుబలిలో నటించినటువంటి ప్రభాస్ గారికి వివాహ ప్రాప్తాన్నిచ్చే
జాతకాలు రెండే రెండు ఆప్షన్లు. ఈ రెండు ఆప్షన్లు గాని ప్రభాస్ గారు మ్యారేజ్ గాని వెళ్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సరే పోనీలేండి, ఆల్రెడీ రేవతి నక్షత్రంలో ఉన్న వారికి ఎంతో మందికి పెళ్ళే ఉంటుంది, అనురాధ నక్షత్రంలో ఉన్న వారికి ఎంతో మందికి పెళ్ళే ఉంటుంది, రాశిపడి నక్షత్రం లగ్నపడి నక్షత్రం వారికి ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ భాగ్యాన్ని జీవిస్తా ఉంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అమెరికా జాతక అమెరిక ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని బట్టి కూడాను ఒకవేళ ప్రభాస్ కి నేను చెప్పినటువంటి 2025 డిసెంబర్ 20వ తేదీ తర్వాత గాని వీరు గాని వివాహం చేసుకోగలిగే యోగాన్ని పొందగలిగితే అప్పుడు నేను చెప్పినటువంటి జాతకం యాజ్ ఇస్ గా వారి యొక్క జీవితంలోకి అమ్మాయి ప్రవేశిస్తుంది అన్నది ఖాయము. కావాలంటే రికార్డ్ ఎప్పటికీ ఉంటుంది, మళ్ళీ అయినా కానీ ఓపెన్ చేసి చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏమిటంటే ఒక రెండు ఆప్షన్ మాత్రం ఇస్తాను. ఒక ఆప్షన్ ఏమిటంటే ముఖ్యంగా వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం కాబట్టి వీరికి వచ్చే భాగస్వామి యొక్క అంటే అపోనెంట్ యొక్క నక్షత్రాలు చెప్తాను. కృత్తిక, పుబ్బ, మూల, రేవతి, రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ ఈ రాస్తున్నాను కూడాను. కృత్తిక, పుబ్బ, మూల, రేవతి, రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ ఈ ఏడు నక్షత్రాల కలయికతోనే అమ్మాయి వస్తుంది. ఇది ఫస్ట్ ఆప్షన్. ఇంకొక జాతకం కూడా చెప్తాను, టైం ఉంది కాబట్టి చూద్దాం, ప్రయత్నం చేస్తాను. అయితే ఎలాగో చూడాలి అంటే ఒకవేళ ప్రభాస్ గారు వివాహం చేసుకోవాలంటే కృత్తిక, పుబ్బ, మూల, రేవతి, రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలు ఏడు నక్షత్రాల్లో వచ్చే అమ్మాయి జాతకాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాలు రాశిపడి నక్షత్రం గాని లగ్నం పడి నక్షత్రం గాని లగ్నాధిపతి పడి నక్షత్రంగా ఉందా లేదని చూసి టిక్ కొట్టుకోవాలి. ఇది ఫస్ట్ వన్. అయితే రాశి ఏముంటుంది, లగ్నం ఏమై ఉంటుంది అనేది మనం చూసినట్లయితే రాశి ముఖ్యంగా కుంభరాశి కుంభలగ్నంగా ఉంటుంది. కుంభరాశి గాని కుంభలగ్నం గాని ఉంటుంది. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే ఎక్సలెంట్ లైఫ్ ఉంటుంది, 100,000% రియల్ గా బాగుపడతారని అర్థం. అయితే అదేవిధంగా కర్కాటక రాశి కర్కాటక లగ్నం వాళ్ళు వీరికి సక్సెస్ఫుల్ గా సూట్ అవుతారు. అదే ఒకవేళ కర్కాటక రాశి లేదు, కుంభరాశి లేదు, కుంభలగ్నం లేదు, కర్కాటక లగ్నం లేదు అనుకుంటే అమ్మాయి జాతకంలో లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నానికి ఒక అధిపతి అనే గ్రహం ఉంటారు. ఆ లగ్నాధిపతి అయినటువంటి గ్రహము కుంభంలో గాని లేదా కర్కాటకంలో గాని కూర్చో ఉంటారు. ఇది థర్డ్ వన్. సెకండ్ అయింది మూడోది. అంటే లగ్నాధిపతి వెళ్ళి ఈ కుంభంలో గాని లేదా కుంభము ఆర్ కర్కాటకంలో కూర్చో ఉంటారు. అలాగే నాలుగో విషయం కూడా చెప్తాను మీకు, అదేమిటంటే లగ్నంలోనే శని ఉంటారు. అమ్మాయి జాతకాన్ని పక్కన పెట్టుకుని చూస్తే లగ్నంలోనే శని ఉంటారు లేదా లగ్నంలోనే నాలుగవ భావాధిపతి ఉంటారు లేదా లగ్నాధిపతి వెళ్ళి శనితో కలిసి ఏదో ఒక భావంలో ఉంటారు. ఇలాగా చెప్తూ వీరికి ముఖ్యంగా కాంబినేషన్ ఉంటుంది. 12 భావాలు ఉన్నాయి కదా, ఈ 12 భావాల కాంబినేషన్ లో ఎలాంటి కాంబినేషన్ ఉంటుంది అనేది 5వ పాయింట్ గా చెప్తున్నాను. అది ఏమిటంటే 1, 4, 11 కాంబినేషన్. 1, 4, 11 కాంబినేషన్ అంటాం. అదేంటి 1, 4, 11 కాంబినేషన్ అంటే లగ్నాధిపతి వెళ్ళి 4వ భావంలో గాని లేదా 11వ భావంలో గాని 1, 4 భావాధిపతులు 11లో గాని 11, 4 భావాధిపతులు 1లో గాని ఉండడం, అంటే మ్యాట్రిక్స్ లాగా చూడాలి. అయితే ఈ ప్రభాస్ కి వచ్చే భాగస్వామి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే వీళ్ళ కుటుంబంలో ముఖ్యంగా టీచింగ్ ఫీల్డ్ లో గాని అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ గాని బ్యాంక్ సెక్టర్, డిఫెన్స్, ఫినాన్స్, లిటరేచరు, జర్నలిజం, చార్టర్డ్ అకౌంట్స్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఆన్లైన్ లో పనిచేస్తున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ గా ఉన్నటువంటి వాళ్ళు, మీడియాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే రియల్ ఎస్టేట్, కాంట్రాక్ట్ బిజినెస్ చేసే వాళ్ళు, సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ, ఆర్మీ, అలాగే ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్, స్పోర్ట్స్, సంగీతము ఇలాంటి వాటిలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఉండడానికి వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాం. అయితే అమ్మాయి ఏం పని చేస్తుందంటే నేను చివరిలో చెప్తాను. ఈ ఆప్షన్ లో ఖచ్చితంగా ఈ బాహుబలిలో నటించినటువంటి ప్రభాస్ కి
వివాహం జరిగితే ఇలాంటి వారితోనే వివాహం జరుగుతుంది. ఇది ప్రాప్తం. చక్కగా గాని వాళ్ళు గాని సూట్ చేసుకోగలిగితే, అంటే సెట్ చేసుకోగలిగితే, ఇది ఒక విషయం. అలాగే ఇంకొక ఆప్షన్ కూడా ఉందని చెప్పాను, ఆ ఆప్షన్ కూడా చెప్తాను. అది ఏమిటనేది, అది ఇంకొక ఆప్షన్ ఏమిటంటే ఇక్కడ తీసుకుంటాం. ఒకటి, ఇది ఒక జాతకమైంది ఇలాగా ఉంటుంది, లేదు ఇంకొక జాతకం చెప్తున్నాం అలాగా ఉంటుంది, లేదా రెండు జాతకాలు కలిపినటువంటి జాతకంగా కూడా ఉండవచ్చు. ఉంటుంది, ఉండవచ్చు కాదు, ఉంటుంది. అందులో ఒకటి తీసుకుంటే ముఖ్యంగా ఇక్కడ కూడాను మీకు ఆరు నక్షత్రాల కలయిక ఉంటుంది. అదేమిటంటే మృగశిర, హస్త, ఉత్తరాషాఢ, అలాగే ఇంకా కూడా చెప్పాలంటే ఆరుద్ర, చిత్త, శ్రవణ. ఈ ఆరు నక్షత్రాల కలయికతో రాశిపడిన నక్షత్రం గాని, లగ్నం పడిన నక్షత్రం గాని, లగ్నాధిపతి పడిన నక్షత్రం గాని కంపల్సరీగా ఉంటుంది. ఇది రెండవ జాతకం చెప్తారు. రెండే రెండు జాతకాల ద్వారా మాత్రమే ప్రభాస్ కి వివాహ ప్రాప్తం అనేది రాసిపెట్టి ఉంది. దీన్ని తప్పి మూడో ఆప్షన్ కి వెళితే అది వాళ్ళ కర్మ, మన సంబంధం లేదు. ఇలాగాని గాని మీరు వెళితే 100కు 1000% వారి జీవితం సక్సెస్ఫుల్ గా ఉంటుందనేటప్పుడు ఎలాంటి తప్పిదం జరగదు. ఎందుకంటే ఇది డిఎన్ఏ ఆస్ట్రాలజీ, మనకు కర్మను గురించి తెలియజేస్తుంది. అయితే వీళ్ళు రాశి ఏముంటుంది, లగ్నం ఏమిటి ఉంటుంది అంటే మేషరాశి లేదా లగ్నం, మేషలగ్నం, వృషభ రాశి లేదా లగ్నం, వృషభ లగ్నం, అలాగే సింహరాశి, సింహలగ్నం, ఇది కంపల్సరీగా ఉంటుంది. అలాగే కర్కాటక రాశి, సారీ మిథున రాశి, మిథున లగ్నం, మిథున రాశి లేదా లగ్నం. ఈ నాలుగు లగ్నాలు రాశుల్లోనే ఇప్పుడు రెండవ జాతకాన్ని చెప్తున్నాను, ఆ అమ్మాయి వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నంత ఏమిటంటే బాహుబలి ప్రభాస్ కి వివాహ ప్రాప్తాన్ని నేను తెలియజేస్తున్నాను, అలాగ వస్తుంది అని. అలా వస్తేనే జీవితం బాగుంటుందని కూడా చెప్తున్నాను. అంతేగాని 36 పొందనాలు చూసేసి 35 పొందనాలు బాగున్నాయని పెళ్లి చేసిన వాళ్ళందరూ కూడా 3 రోజులకి ఇంటికి వచ్చేస్తున్నారు, అది మనకు తెలిసింది. వాటికంటే కూడా వివాహ ప్రాప్తం అనేది ఇంపార్టెంట్. అది ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేశామన్నమాట, సైంటిఫిక్ గా. ఓకే, ఒకవేళ మేషరాశి లేదు, మేషలగ్నం లేదు, వృషభరాశి లేదు, వృషభ లగ్నం లేదు, సింహరాశి లేదు, సింహలగ్నం లేదు, మిథున రాశి లేదు, మిథున లగ్నం లేదంటే అమ్మాయిది జాతకం ఉంటుంది ఇలాగా. ఈ జాతకంలో లగ్నం అనేది ఉంటుంది, ఆ లగ్నాధిపతి వెళ్ళి మేషంలో గాని, వృషభంలో గాని, సింహంలో గాని, మిథునంలో గాని కూర్చో ఉంటారు, ఇది కన్ఫర్మ్. అదే విధంగా ఇప్పుడు మూడో పాయింట్ చెప్తున్నాను, అదేంటంటే ఆ జాతకంలో ఆమె లగ్నంలోనే, అమ్మాయి యొక్క లగ్నంలోనే సూర్యుడు గాని కూర్చొని ఉంటారు, లేదా లగ్నాధిపతి వెళ్ళి ఇక్కడ మూడవ భావాధిపతితో కనెక్ట్ అవడం జరుగుతుంది. ఒకవేళ సూర్యుడు, చంద్రుడు, కుజుడు ముగ్గురు కూడా ఉండొచ్చు, అలా ఉన్నా కానీ సమస్య లేదు. అయితే ఇది కూడా లేదనుకుంటే నాలుగో ఆప్షన్ ఏంటంటే, అంటే అది ఉంటుంది, అది లేనప్పుడు లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నాధిపతి వెళ్ళి, లగ్నాధిపతి వెళ్ళి ఈ మూడిట్లో ఏ ఒక దాంట్లో కూర్చొని ఏదో ఒక చోట ఉంటారు. అయితే బాగా కనెక్టివిటీ ఎలా ఉంటుంది అంటే, ఐదో పాయింట్ ఇది, బాగా కనెక్టివిటీ 1, 2, 3, 5 కాంబినేషన్ ఉంటుంది. అదేంటండి 1, 2, 3, 5 కాంబినేషన్ లెక్కలే చేస్తున్నారంటే, 12 భావాలు మనం రాశాము చూడండి, 1 నుంచి 12 భావాలు. లగ్నం అనేది 1, లగ్నాధిపతి 2లో గాని 3లో గాని 5లో ఉండడం, 2, 3 భావాధిపతులు 5లో ఉండడం, 3, 5 భావాధిపతులు 1లో ఉండడం, ఇలా జరిగినటువంటి కుటుంబంగా అంటే అమ్మాయి జాతకం ఇలా ఉంటుంది. సరే వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందంటే, కంపల్సరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, బ్యాంక్, అలాగే పంచాయతీరాజ్, పొలిటికల్ గా చట్టపరంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, గోల్డ్ సంబంధమైనటువంటి వ్యాపారాన్ని కలిగినటువంటి వారుగా ఉంటారు, అలాగే సినిమా ఫీల్డ్ లో ఉన్నటువంటి వారు గాని, గ్రాఫిక్స్, యానిమేషన్, టీవీ ఫీల్డ్ లో ఉన్నటువంటి వారు గాని, అదేవిధంగా టెక్స్టైల్ బిజినెస్ చేస్తున్న పెద్ద ఫ్యాక్టరీ నడుపుతున్నటువంటి వాళ్ళు, విజువల్ టెక్నాలజీని అలాగే ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ ఫ్యాషన్ డిజైన్ నేర్చుకున్న వాళ్ళు, ఇలాంటి ఫ్యామిలీ నుండి కంపల్సరీగా వస్తుంది అనమాట ఈ యొక్క జాతకునికి, అంటే ప్రభాస్ కి రాబోయే వివాహ ప్రాప్తం ఇది. అయితే ఈ అమ్మాయి ఏం పనిచేస్తుంటుంది అనేది మనం ఇప్పుడు చూస్తాం. ఇలాగ చెప్తాం అనమాట మనం, ఎవరైనా మన దగ్గరికి ఒక అబ్బాయినో లేదా అమ్మాయిని జాతకం తీసుకొచ్చినప్పుడు
ఏ విధంగా వారికి చెప్తామంటే ఇలాంటి విషయాలన్నీ చెప్తూ వారి జీవితంలో వివాహం అవబోయే భాగస్వామి యొక్క ప్రొఫెషన్ ఏమిటి, ఏ యొక్క ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుండి వస్తారు, ఏం చేస్తుంటారని కూడా చెప్పొచ్చు. అలా చెప్పినప్పుడు వాళ్ళు ఆ ఉద్యోగాన్ని చేస్తారో చేయరో వాళ్ళ ఇష్టం అది, లేదా ఇంట్లో కూడా కూర్చోండొచ్చు, కానీ వీరికి అవకాశం ఇది ఉంది అనేది చెప్తాం. అలా చూసినప్పుడు చూడండి మనం ఏం చేస్తామంటే లగ్నం నుంచి నాలుగో భావాన్ని తీసుకుంటాం ఇతని జాతకంలోనే. ఈ నాలుగో భావము అమ్మాయి జాతకంలో పదవ భావం అవుతుంది కాబట్టి అప్పుడు ఇక్కడ 1-6-10 కాంబినేషన్ కి ఈ అమ్మాయి నాలుగో భావం అంటే 10 కాబట్టి, అలాగే 12వ భావం అనేది ఈ అమ్మాయి 7వ భావం అయినప్పుడు 7 నుంచి 6వ భావం అనేది తీసుకుంటాము. 7వ భావం 1వ భావం అంటే ఈ 7, 12, 4 భావాధిపతులు ఎక్కడ చెల్లిపోయి కూర్చో ఉన్నాయి దాన్ని బట్టి ఈ అమ్మాయి ఏం పని చేస్తుంది, ఏ ఎడ్యుకేషన్ నుండి వస్తుంది అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు 4వ భావాధిపతి ఎక్కడ వెళ్ళి కూర్చోన్నారు, 8వ భావంలో కూర్చోన్నారు కాబట్టి ఎవరు, బుధుడు. ఈ 7వ భావం అనేది అమ్మాయి జాతకం కాబట్టి 2వ భావం అవుతుంది అమ్మాయికి, అప్పుడు గురు కర్మను కలిగి ఉంది కాబట్టి టీచింగ్ ఫీల్డ్, బ్యాంక్ సెక్టర్, డిఫెన్స్, ఫైనాన్స్ సంబంధమైనటువంటి డిపార్ట్మెంట్ రావడం జరుగుతుంది. ఒకవేళ అలా కాకపోతే ముఖ్యంగా ఒక ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చదివి ఏదో ఒక డిపార్ట్మెంట్ లో టీచింగ్ ఫీల్డ్ లో కానీ బ్యాంక్ సెక్టర్ లో కానీ లేదా ఆ ఫీల్డ్ లో సాఫ్ట్వేర్ లో ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే బుధుడు గాని ఇక్కడ శుక్రుడు గాని ఇద్దరు కూడా ఇషాక నక్షత్రమైనటువంటి రాహు కర్మ కలిగినటువంటి నక్షత్రంలో కనెక్ట్ అయినారు కాబట్టి ఇలా కూడా చెప్పవచ్చు. అయితే అదే సమయంలో 4-7 భావాధిపతి బుధుడు అవడం జరిగింది కాబట్టి బుధుడు విశాఖ నక్షత్రంలో 2వ భావంలో ఉన్నారు కాబట్టి ఒకవేళ వీరు ఏదైనా మెడికల్ సంబంధమైన ఫీల్డ్ లో ఉంటే అంకాలజీ సంబంధమైనటువంటి ఒక మెడికల్ హాస్పిటల్లో లెక్చరర్ గా కూడా పనిచేయడానికి అవకాశం కనబడుతుందని కూడా చెప్పొచ్చు. ఇది ఒకటి. అదేవిధంగా 12వ భావాధిపతి శని ఇక్కడ ఎక్కడ కూర్చున్నారు, 6వ భావంలో కూర్చున్నారు. ఈ 6వ భావం అనేది ఏమిటంటే ఈ 7 అనేది అమ్మాయి కాబట్టి 7కి 12వ భావం అవుతుంది కాబట్టి అప్పుడు ఇది 12వ భావం కూడా కనెక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫీల్డ్ లో ఆంకాలజీ సంబంధమైనటువంటి ఒక పెద్ద హాస్పిటల్లో ఈ అమ్మాయి ఒక మెడికల్ సంబంధమైన ఫీల్డ్ లో ఉండొచ్చు, సాఫ్ట్వేర్ గా ఉండొచ్చు, అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ ఫీల్డ్ కానీ బ్యాంక్ సెక్టర్, డిఫెన్స్ ఇలాంటి వాటిలో కనెక్ట్ అవ్వడం అనేది ఉంటుంది. మాకెందుకండి, మేము రాజులమండి, మేము అమ్మాయిని పూల్లో పెట్టుకొని చూసుకుంటామండి, ఉద్యోగం చేయవలసినటువంటి అవసరం లేదనుకుంటే ఇంట్లోనే కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళు ఒకవేళ ఫ్యాషన్ గా చేయాలనుకుంటే వైద్య సంబంధమైన వృత్తుల్లో వెళ్ళడానికి ఈ జాతకము పర్మిషన్ ఇస్తుంది. ఇలాగా ఒక జాతకం మనకి ఏమైతే పర్మిషన్ ఇస్తుందో దాన్ని మాత్రమే చేయాలి, కానీ ఏది పడితే అది మనం చేసేసి మరి కష్టాలు వచ్చేసి అయ్యో దీనికి ఏమైనా పరిహారం ఉందా, ఏ గుడి తిరగాలి, ఏ పూజ చేయాలనేసి పరితపిస్తున్నటువంటి మనుషులు మనం చాలా మంది చూస్తుంటాం. ఈ విధంగా ప్రతి ఒక్క కాంబినేషన్ అంటే ఒక సినీ యాక్టర్ గా ఉండి శుక్రకర్మ తర్వాత వచ్చి సూర్యకర్మ కలిగి అంటే వృత్తితో శుక్రకర్మ కలిసింది, 6 అనేది ప్రొఫెషన్, 6వ భావాధిపతి అయినటువంటి సూర్యుడు చిత్తా నక్షత్రంలో కూర్చోవడం వల్ల శుక్రకర్మ కనెక్ట్ అయింది. అప్పుడు సూర్యకర్మ శుక్రకర్మ ఎవరి జాతకంలోనైతే ఉంటుందో బలంగా వారు ప్రపంచ వ్యాప్తమైన సినీ యాక్టర్స్ గా పేరు తెచ్చుకుంటారు అనేది ఒక పాయింట్ నేను ఇంతకుముందు క్లాస్ లో కూడా చెప్పినాను. అయితే శుక్రకర్మ మాత్రమే ఉంటే ఊరికి నార్మల్ గా యాక్ట్ చేయడం ఏమిటో మళ్ళీ కనబడకుండా పోతారు, కానీ చరిత్రలో నిలబడిపోయగలిగే శక్తి ఈ యొక్క జాతకానికి కనబడుతుంది. అంతేకాకుండా ఇక్కడ చూడండి 9వ భావాధిపతి అయినటువంటి కుజుడు ఇక్కడ ఆశ్లేష నక్షత్రంలో కూర్చోబడడం జరిగింది. అప్పుడు ఇది 5వ భావం అనేది ఏమిటంటే వీళ్ళ నాన్నకి నాన్న తాత, అలాంటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నకి నాన్న కుటుంబ పరంపరలో కంపల్సరీ నాటు వైద్యం చేసినటువంటి వాళ్ళైన ఉంటారు. వీళ్ళ కుటుంబంలో నాటు వైద్యం గాని మెడిసిన్ గాని పొలిటిషియన్ గా ఉన్నటువంటి వాళ్ళు అలాగే అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారని చెప్తాం. అదేవిధంగా ఇక్కడ చూడండి శుక్రుడు గాని అలాగే బుధుడు గాని ఏమన్నారు, రాహు నక్షత్రంలో కూర్చొని ఉండడం వల్ల రాహువు ఇంటర్నేషనల్ సంబంధమైనటువంటి, రాహు నక్షత్రం విశాఖ నక్షత్రం, అందులో గురు అధీన నక్షత్రం అది, కానీ కర్మాదృష్టి ప్రకారంగా విశాఖ అనేది ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు ప్రపంచాన్ని కూడా ఎలగలిగే శక్తి. ఈ 10వ భావంలో 10వ భావాధిపతి గురువు ఇక్కడ ఉండి 6వ భావంలో ఉండి ఈ 11వ భావాధిపతి లేదా 12వ భావాధిపతి అయినటువంటి శని వీరిని చూడటం వల్ల కూడాను
విశ్వవ్యాప్తంగా వీరికి పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం కనబడుతుంది. ఇది కర్మ కనెక్టివిటీ. రావు అనేది హిస్టరీని కలిగిస్తారు. రావు అంటేనే హిస్టరీ. ఒక చరిత్రలో ఒక పేజీ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకు చూస్తున్నటువంటి ప్రభాస్ గారి కూడాను చరిత్రలో ఎప్పటికైనా గానీ వారు ఎన్ని సంవత్సరాలు బతికున్నా ఆ తర్వాత 1000 సంవత్సరాల వరకు కూడాను వీరి యొక్క పేరు లిఖించబడుతుంది హిస్టరీలో. దాని కారణం ఏమిటంటే ఇక్కడ ఆరవ భావాధిపతి చిత్తా నక్షత్రంలో ఉండడము, అలాగే ముఖ్యంగా ఇక్కడ మూడవ భావాధిపతి అయినటువంటి శుక్రుడు శుక్రకర్మను కలిగి ముఖ్యంగా విశాఖ నక్షత్రం అనే రాహుకర్మను కలిగి ఉన్నారు కాబట్టి చిత్రసీమలోనే వీరు ఒక హిస్టరీని ఫామ్ చేస్తారు, హిస్టరీని క్రియేట్ చేస్తారు అనేది ఈ జాతకం తెలియజేస్తుంది. ఈ విధంగా మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రతి ఒక్క విషయాన్ని ఎవరికైనా మన దగ్గరికి వచ్చినప్పుడు చెప్పడం జరుగుతుంది. అది 100 శాతం కాదు, 100కు 1000 శాతం ఖచ్చితంగా ఉంటుంది. దీనికి ఏ ప్రమాణం అయితే ఉందంటే మేము ఆల్రెడీ కొన్ని 100,000 జాతకాలను చూసి దాన్ని ఒక సిలబస్ లోకి పొందుపరిచాము. ఇక్కడ చాలా మంది ఏమంటారంటే కుజుడు నీచ పొందాడంటారు. నీచ పొందడానికి ఉచ్చ పొందడానికి సంబంధమే లేదు. అలాంటప్పుడు కుజుడు నీచ పొందాడు, సూర్యుడు కూడా నీచ పొందాడు. అలాంటప్పుడు ఇక్కడ గురు చండాల యోగాన్ని పొందినటువంటి రాహు గురువులు ఉన్నారు, మరి ఎలాగా ఇతను ఇంత గొప్ప స్థాయికి వచ్చాడు చెప్పండి. అదేవిధంగా 7వ భావాధిపతి ఇక్కడ బుధుడు వచ్చి 20వ స్థానంలో అస్తంగం అయిపోయినాడు. అప్పుడు ఎలాగవుతుంది చెప్పండి? లాభాధిపతి అయినటువంటి శని 6లో అస్తంగం అయిపోయినాడు ఎలాగ చెప్పండి? గొప్ప స్థాయికి వచ్చారు. ఏది నమ్ముతారు మీరు? నీచయింది ఉచ్చయింది అని గురించి నమ్ముతారు? కాదు, అతని ప్రాప్తాన్ని నమ్మాలి. శుభం మీ గుణ బ్రహ్మ సరస్వతి.